నాలుగో తారీఖున వచ్చిందండి దరిద్రం చూసాం, వరలక్ష్మి వ్రతం 5వ తారీఖు అనుకుంటా వరలక్ష్మి వ్రతం. ఫస్ట్ టైం రాష్ట్ర ప్రజలందరూ మనకు తెలిసిన వాళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కానీ తల్లి మా తల్లులకు కానీ అందరికీ చాలామందికి సోషల్ మీడియా నుంచి కానివ్వండి, జర్నలిస్ట్ మిత్రులు అయితే కానివ్వండి, సెల్ ఫోన్ అవాయిడ్ చేయండి, సెల్ ఫోన్ చూడకండమ్మా, కొంచెం అవాయిడ్ చేయండి, ఏదన్నా ఎటువంటి దరిద్రాలు ఏమైనా ఉంటే డెలీట్ చేయండి అని ఫస్ట్ టైం మహిళలను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంత దౌర్భాగ్యం భారతదేశ చరిత్రలో ఒక పార్లమెంట్లో నేను చూసింది ఏంటంటే అండి, నోళ్ళకి అలాగ స్వాతంత్రం తీసుకొచ్చిన సమరయోధులు ఎంతోమంది ఉన్నారు. ఇవి సెంటర్ హాల్ అంటే ఒక పెద్ద పవిత్రమైన దేవాలయం, తిరుమల తిరుపతి దేవస్థానంలాగా ఉంటుంది పైన, అంత అద్భుతంగా ఉన్న చోట ఇటువంటి వాళ్ళు ఉన్నారా? ఆయన్ని మాట్లాడే మాట ఏంటండి బాబా అది ఇది అని మాట్లాడుతున్నాడు. ఇది ఇది వీళ్ళ వాళ్ళకి నచ్చింది బాగా. ఏదని అంటే ముందు అప్పుడు పృథ్వీరాజ్ మీద పడిపోయి వారం రోజులు ప్రెస్ మీట్లు పెట్టారు, వారం. ఇప్పుడు ఏది ఒక ప్రెస్ మీట్ లేదు. ఏదైనా మాడితే ఇప్పుడు అనంతపూర్ ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెడుతున్న సంగతి ఆయనకి ఎలా తెలుసు? ఇక్కడ మాట్లాడుతుంటే ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటాడు, ఇది ఎక్కడో ఇంగ్లాండ్ నుంచి అప్లోడ్ అయింది, ఇదేదో ఇంకొకళ్ళు చేశారు, వీడియోలు షేర్ అవ్వటం వల్ల ఒరిజినల్ ఏంటనేది మేము కనిపెట్టలేకపోయాం. చాలా దీనంగా ఉందండి ఆయన చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే, ఇది టెక్నాలజీ డెవలప్ అయిపోయాక ఈజీగా ఎక్కడున్నా సరే ఫోరెన్సిక్ ఇమీడియట్గా అరగంటలో తేల్చి అవతలు పడేస్తారు ఇది. సో వాళ్ళు ఏమంటున్నారంటే, మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఇఫ్ ఇట్ ఈజ్ ఫేక్ ఆర్ రియల్ అని అంటున్నారు. ఫేక్ అని తేల్చారు. ఇక వాళ్ళ కోర్టులో అదే వస్తుంది తీర్పు. ఇంక అంతకుమించి వేరేది ఏం రాదండి. ఆ పృథ్వీ కాదు కదా, అంగబలం అర్ధబలం లేదు మాకు, ఉంటే అద్భుతం అని అంటారు. అదండి.